నాకు ఎంతో పనులు అనుకున్నాయి, కానీ చేయించుకునే సత్తా మన దగ్గర లేదు. మన దగ్గర అన్ని చెల్లెరాయితే అయిపోయినాయి. ఎవరో చెప్తే వింటాము, ఎవరో చేస్తే చేస్తాం. వాస్తవంగా అందరూ తెలియవంతులు. మనకు అభివృద్ధి కావాలా, మనం వెనుకబడ్డ ప్రాంతం, మనకి ఏం అవసరం ఉన్నది? ప్రతి గ్రామంలో మనం ఒకటే ఆలోచన చేయాలి, మనకి రాజకీయాల అవసరం లేదు. ఒకటే పెద్ద మనుషులు కూర్చోగలం, మన అసలు మన గ్రామానికి ఏం అవసరం ఉన్నది? ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం దగ్గర ఉన్నారు కాబట్టి చేయి పెట్టుకుని అన్న మా గ్రామంకి అవసరం ఉన్నది, ఈ పని చేయాలా? నేను 3 ఓట్లు మీకే ఇస్తాం. అలా పని చేయించుకోవాలి, ఎందుకంటే టైం నుండి మనం పని చేయించుకునే సత్తా మన దగ్గర ఉన్నది, అన్న దగ్గర కూడా ఉన్నది. నిజమే వేస్తున్నాను, చెప్తున్నాను. ఇలాంటి ఎమ్మెల్యే నేను ఎక్కడ చూడలేదు. 24 గంటలు పనిచేసే ఎమ్మెల్యే ఇక్కడ చూసాం. వాసన ఎత్తున ఏ ఊరిలో కూడా ఏ పని అవసరం ఉన్నది, ఏ చెప్పకుండా పని చేయొచ్చు. నిజంగా మా ఎమ్మెల్యే అయితే నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలా మన రాజకీయాలు అవసరం లేదు. దయచేసి ఒక్కటే ఆలోచన లేదు, అన్న గెలిచేడు 4-5 సంవత్సరాల నుంచి అన్న మనకు కావాల్సిన పనులు చేసింది. నేను నిజగెత్తున అన్న గెలిచింది, కానీ మనకు అన్నకు ఇన్ని రోజుల నుంచి మనకు పని చేసింది కాబట్టి అన్నకు మనం ఒక పని చేసి చూపించాలా? అన్న మన చేసి అన్నకు ఒక పని మనం చేయలేమా? గెలిచేది మనం ఓటేస్తే గెలుస్తారు, గెలుపు నృత్యం కాదు. తెలంగాణ రాష్ట్రం అనే అత్యధిక మెజార్టీ గెలిపించి కేసీఆర్ గారికి కాంగ్రెస్ అంటున్నాం. మెజార్టీ కూడా అన్నకు గెలుపు దాదాపుగా పూర్తి అయిపోయింది. నేను చూస్తున్న అన్ని గ్రామం నుంచి ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. గ్రామానికి మొత్తం విలేజ్ విలేజ్ వచ్చి అన్న మా మద్దతు మీకే, అన్న మా మీకు. ఎందుకు చేస్తారు వాళ్ళు? వాళ్ళ పనులు అయినాయి, వాళ్ళు మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నారు. దయచేసి ఒక్కటే గమనించి రాజకీయాలు జోలికి పోకుండా